మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ మన యూట్యూబ్ కా పిత ఎవరు అంటే మన యూట్యూబ్ 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 అని ఒకటే ఆ ట్యూబ్ పట్టుకొని మొత్తుకుంటా ఉంటాడే మన యూట్యూబ్కి అంబాసిడర్ అదే మిస్టర్ కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక పెద్ద శాటిలైట్ ఛానల్లో కూర్చుండ పెట్టుకొని కూర్చొని చాలా రోజుల తర్వాత ఈ ఒక మంచి ప్రోమో రిలీజ్ చేసుకొని ఫటాఫట్ ధనధన్ ఏదో లిస్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని దానికి ఆన్సర్లు ఇచ్చిండు అందులో కూడా ఏదేమైనా అబ్బా కేటీఆర్ గారు మీకైతే నేను రుణపడి ఉంటానండి ఎందుకంటే మీరు పదే 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 మా యూట్యూబ్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారైనరు మా యూట్యూబ్ని భలే తలుచుకుంటున్నారు మమ్మల్ని మీకు పైకి మా పేరు తీసుకోకపోయినప్పటికీ మనసులో మాత్రం అద్భుతంగా తలుచుకుంటున్నారు సో ఇంతకన్నా బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉంటారా చెప్పండి ఎవరు ఉంటారు ప్రపంచంలో సో అందుకే ఈ సందర్భంలో మాత్రం కేటీఆర్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే యూట్యూబు యూట్యూబ్ యూట్యూబ్ అని చెప్పి కొంతమంది గొట్టంగాలు ఎవరంటే ఉన్నారో వాళ్ళు తీసి పడేస్తారు అరే యూట్యూబ్ అవి అడవు ఇగో ఈ టైప్లో ఉంటుంది అన్నట్టు కానీ గర్వంగా చెప్పుకుంటున్న ఈరోజు యూట్యూబే ఏట్యూబ్ కాదు ఈరోజు యూట్యూబే కొన్ని నిజాలని బయట పెడుతుంది అనేది వాస్తవాలను చూపిస్తుంది అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది కొంతమంది యూట్యూబ్ ద్వారానైనా చూపిస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఏదేమైనా మా కేటీఆర్కి మాత్రము అంత పెద్ద ప్లాట్ఫామ్లో కూర్చొని మా పేరు తలుచుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది మాకు ఇక పెద్ద పెద్ద ఛానల్స్కి అడ్వర్టైజ్మెంట్ లేకే మస్తు పైసలు ఖర్చు అవుతాయి ఇక పుక్కట్లో ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది హా మొన్న కూడా అంతే మాకు లీగల్ నోటీసులు పంపించినప్పుడు ఒక వీళ్ళకి డప్పు కొట్టే ఛానల్ ఒకటి ఉంటుంది అది ఏషియన్ న్యూసే చూడాలి ఏదో పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయినట్టు లీగల్ నోటీస్ లీగల్ నోటీస్ అని ఛానల్ల పేరు ఇచ్చిర్రు ఇస్తే ఇచ్చిండ్రు కానీ అబ్బా ఏం అడ్వర్టైజ్మెంట్ అయింది తెలుసా మస్తు అడ్వర్టైజ్మెంట్ అయింది సరే ఇప్పుడు ఎందుకు షవ్య వీళ్ళ గురించి ఇంత మాట్లాడుతున్నావు ఏమైంది అని అంటున్నావు మా ప్రియమైనటువంటి అన్న మరి బుజ్జుక అన్న ఇగో నోటీసులు పంపించిండు చెల్లమ్మ రాఖీ వస్తుంది ఆగస్టుల నువ్వు ఇప్పుడే ఎందుకమ్మా కట్టించుకుంటావు ఇక నీకు రాఖీ బంపర్ ఆఫర్ ఇస్తాం ఇగో లీగల్ నోటీసులు పంపిస్తాం అని చెప్పి మళ్ళీ మన ఛానల్కు మా అన్న కేటీఆర్ ఇగో పంపించిండు ఇగో నోటీసులు ఏం పంపించిండు మా ఛానల్కి నోటీసులు పంపించిండు ఒక నాలుగు లింకులు పెట్టుకొని ఇగో టూ టీవీ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే డియర్ సార్ మ్యామ్ నోటీస్ టు టేక్ గౌన్ డిఫమేటరీ అండ్

ఓకే ఇక కేటీఆర్ గురించి పోయి మొత్తం ఈ లీగల్ నోటీసులల్లో ఇక మొత్తం ఇది ఎంత చదవాలంటే ఇక మన న్యూస్ టైం కూడా సరిపోదు మొత్తానికైతే ఇదనమాట ఈ నాలుగు లింకులని డిలీట్ చేయమని చెప్పి క్షమాపణ చెప్పాలే లేకపోతే ఇక కొన్ని కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది అని చెప్పి కొన్ని యూట్యూబ్ లింక్స్ ఇచ్చిండు ఆ యూట్యూబ్ లింక్స్ని డిలీట్ చేయమన్నాడు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఒక నాలుగు లింకులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన మూడు లింకులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి లింకులు ఏవైతే ఉన్నాయో అన్న ఆ లింకులలో వ్యూస్ చూసినట్టయితే ఒకటి పదివేలు ఉన్నది ఒకటి ఎనిమిది వేలు ఉన్నది ఇంకోటి పన్నెండు వేలు ఉన్నది కానీ విచిత్రమే ఏంటంటే కేటీఆర్ ఫామ్ హౌస్కి పోయిన నేను కేటీఆర్ మీ అందరు కూడా తెలుసు జన్వాడ ఫార్మ్ హౌస్కి వెళ్ళినాము ఆ ఫిరంగి నాలా మీద గేట్ ఎట్లా కట్టినవే అని అడిగినాం ఈ మిషన్ భగీరథ నీళ్ళన్నీ కూడా వాళ్ళ మొక్కలకి షెట్లకి వాటికి తాగే నీళ్ళన్నీ కూడా ఐదు ఊర్లకు సంబంధించిన నీళ్ళన్నీ కేటీఆర్ ఫార్మ్ హౌస్లకి పోతున్నాయని కూడా చెప్పినాం ఓకే ఇవన్నీ కూడా చేసాం నేను అనుకున్నా రే రకుల్ మాకు ఈ రాజేంద్ర ప్రసాద్ నోటీసులు పంపించింది కదా ఫస్ట్ నోటీసులు కేటీఆర్ బావ పంపించింది రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ నోటీసులు వచ్చినాయో లేవో గంటసేపటికే మా ట్విట్టర్ స్టార్ మా యూట్యూబ్ స్టార్ ఇప్పుడు ట్విట్టర్ స్టార్ పోయింది ఇక మా ట్విట్టర్ టీలు పోయి ఇప్పుడు యూట్యూబ్ టిల్ అయింది ఎందుకంటే మా యూట్యూబర్ అని కాబట్టి సో మా ట్విట్టర్ స్టార్ ఎవరైతే ఉన్నారో మా యూట్యూబ్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గంట సేపటికే ట్విట్టర్లో యూట్యూబ్ ఛానల్స్ గురించి ఓ పెద్దగా పెట్టిండు అన్నట్టు సో చాలా సంతోషం అంత పెద్దగా పెట్టిండు సరే 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 మనం ఏం చేసినాము ఇక ఇట్లా కాదు మిస్టర్ కేటీఆర్ ఇక సిబిఐ ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ డెఫినెట్గా మా దగ్గర ఉన్నటువంటి లింక్స్ వీడియోలు ఏవైతే ఉన్నాయో మాకు లీగల్ నోటీసులు ఈ టాటాకో షప్పులకు ఓర్ భయపడతారని చెప్పి ఆయన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా తీస్తున్నాం ఇగో వేరే ఛానల్స్ తీస్తున్నా లేదో నాకైతే తెలియదు నేనైతే అన్ని తీస్తున్నా జర పరేషన్ కాకు జర కాకు జర సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రతిసారి సేమ్ డైలాగ్ రొటీన్ డైలాగ్ ఇక అది ఇది తాగుడు మానేసి బంద్ చేసి ఈ రాగి జావాగ్ అట్లాంటివి తాగితే జర ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కేటీఆర్ అన్న అండ్ అట్లనే నేను మళ్ళీ చెప్తున్నా అతి త్వరలో అతి త్వరలో ఇక ఉట్టుగా రెచ్చగొడుతున్నావు వేరే పని పాట ఏం లేనట్టు మళ్ళా నోటీసులు పంపించును లక్షల లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అయిన వీడియోస్కి కేటీఆర్ గారు ఈ డిఫర్మేషన్ లేకుండా ఐదు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు పోయినటువంటి లింక్స్కి డిఫర్మేషన్ లేసాడు నాకు అర్థంగా కడుగుతా మరి ఆ వీడియోలోకి ఎందుకు వేయలే అని నా డౌట్ ఆ వీడియోలోకి ఎందుకు వేయలే అంటే అందులో నిజం ఉందానే కదా అర్థం దాని జోళ్ళకి ఎందుకు వస్తలేరు సో ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే అడగాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం సరే ఈ ప్లాట్ఫామ్ సందర్భంగా నువ్వు లీగల్ నోటీసులు వేసినావు అదేసినావు ఇది వేసినావు అని కదా లీగల్ నోటీసులు ఏం చేయవు మమ్మల్ని ఏం చేయలేవు మమ్మల్ని బెదిరించలేవు మమ్మల్ని ఏం చేయలేరు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇట్లా ముందరకు వచ్చి నించున్నాం మేము ఆ జీవన్ రెడ్డి ఆ ఆరుమూరు జీవన్ రెడ్డి ఇబ్బంది పెడితే కూడా ఇగో ఈ సైలెంట్గా అక్కడ నుంచో చుక్కలు చూపించినాము అతనికి ఓకే సో ఇట్లా చాలా మంది ఉన్నారు నా హిస్టరీలో నా చరిత్రలో ఒకసారి నా ఛానల్ మొత్తం తిరిగేయండి అర్థమైందా సో ఈ లీగల్ నోటీస్లో ఒక అయితే భయపడ్డు సో మేము అసలే భయపడ్డాం సరే మాటి మాటికి భయపడ్డాలు ఈ రొటీన్ డైలాగులు అయిపోతున్నాయి అంటున్నారు కదా ఒకటే ఒక లాస్ట్ ఛాన్స్ మిస్టర్ కేటీఆర్ గారు ఇంకొక వారం రోజుల్లో వారం రోజుల్లో మేము ఖచ్చితంగా మీ కంపెనీ లేని ఫో ఫీనిక్స్ కంపెనీ ఏంది అసలు ఈ రాజేంద్ర ప్రసాద్ డ్రగ్స్ గురించి కూడా ఓడేసారు కదా ఆ డ్రగ్స్ సంగతి ఏంది మీ బీఆర్ఎస్ పార్టీలో మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో టీ న్యూస్ని ఎట్లా నడుపుతారు ఈ టీ న్యూస్ని ఎట్లా నడుపుతారు అండ్ ఐఎన్పిఆర్ ద్వారా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ టీ న్యూస్కి ఏది మీ డప్పు కొట్టే ఛానల్ ఉంది కదా మీ డప్పు కొట్టే ఛానల్కి ఎన్ని వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలారా ఒక కోటి రూపాయల అడ్వర్టైజ్మెంట్ అనుకుందాం టీ న్యూస్కి మాత్రం ఆ కోటి రూపాయలని సవరించి పది కోట్లు ఇచ్చినట్టు చేసారు అంటే కోటి రూపాయలు టీ న్యూస్ తొమ్మిది కోట్లు ఇలా జేబులు వేసుకున్నారు అన్నట్టు డైరెక్టర్ల జేబులలో వేసుకున్నారు మన డైరెక్టర్ ఎవరు కేటీఆర్ గారు భార్య గారు అండ్ అట్లనే సంతోష్ కుమార్ జోగులపల్లి వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారా ఆ టీఆర్ఎస్ ఛానల్ సో ఆ పైసలన్నీ ఎవరు ముక్కలకు అంటే వాళ్ళ ముక్కలకే పోయినాయి సో అసలు ఈ దీని గురించి ఒకటి మాట్లాడతాడు బిఆర్ పార్టీ ఆఫీసులల్లో టీ న్యూస్ ఒక న్యూస్ ఛానల్ పెట్టడమే తప్పు శాటిలైట్ ఛానల్ పెట్టడమే తప్పు అటువంటిది ఈ శాటిలైట్ ఛానల్ టీ న్యూస్ ఆఫీస్లో పెట్టిందే కాక మళ్ళీ ఇక మాట్లాడుతూ ఉన్నాడు ఇక డిఫర్మేషన్ మరి మేము ఎన్నియ్యాలైనా డిఫర్మేషన్లు నీకు మేము ఎన్ని లీగల్ నోటీసులు ఓ ఇట్లా ఎప్పుకుంటూ పోతే మస్తున్నాయి ఓకే సో అసలు ఆ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో శాటిలైట్ పెట్టమని సలహా ఇచ్చింది ఓడు మీకు అసలు మీరు ఇన్ని ఇంత నాలెడ్జ్ ఉంది అది ఉంది అమెరికాలో చదివినం డల్లాస్ కల్లాస్ ఇంకేదో గ్లాస్ అంటారు కదా మరి ఇవన్నీ మీకు తెలియదా ఈ ట్రాన్సాక్షన్ సంగతే ఏంది ఈ ఐఎన్పిఆర్ లో ఎంత మేరకు అవినీతి జరిగింది అండ్ ఈ జిహెచ్ఎంసీ హోర్డింగ్స్ ఉన్నాయి కదా అడ్వర్టైజ్మెంట్స్ ఇంతకు ముందు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండేవి కదా ఆఖరికి ఆ హోర్డింగ్స్ చిన్న చిన్న వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్ల మీద ఈడ్చిర్రు చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఒకటే ఒక పెద్ద సంస్థకి హోర్డింగ్స్ అనేది కట్టబెట్టి దాంట్లో కూడా కమిషన్లు గుక్కిరు ఆఖరికి సులబ్ టాయిలెట్స్ దగ్గర కూడా కమిషన్ నొక్కిండ్రు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక పది పదివేలు అయిందనుకో సుల సులభ టాయిలెట్ కట్టడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒక పొని యాభై వేలు అయింది అనుకో దానికి ఒక రెండు లక్షలు అయిందని బిల్ వేసుడు ఓ ఇవన్నీ మామూలు ఇవి మస్తు వేసినావు ఇట్లాంటివి ఇక ఫీనిక్స్ కంపెనీ ఏంది దాంట్లో డైరెక్టర్లు ఎవరు దాంట్లో బోర్డు డైరెక్టర్లు ఎవరు దాంట్లో చైర్మన్ ఎవరు ఈ ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి నువ్వు మాటి అమెరికాకి ఎందుకు పోతున్నావు ఆ అమెరికాలో రాజేంద్ర ప్రసాద్ ఏం చేస్తాడు సో నీ కంపెనీలకి ఆ రాజేంద్ర ప్రసాద్ కంపెనీలకి బావమర్దివైనా సో ఏమేమి సంబంధాలు ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి మరి ఎవరెవరితో లింకులు ఉన్నాయి ఈ కల్వకుంట్ల కన్నారావు ఎవరు సో వీళ్ళకి మీకు లింక్స్ యా అన్న కొడుకని అందరికీ తెలుసు కానీ వెనకాల మాఫియా మాఫియా డాన్ 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 హమీ తుమి ఏకే ఎట్లా నడుస్తున్నాయి సో ఇవన్నీ కూడా బయట పెట్టాలింది సో ఇవన్నీ కూడా తవ్వుతాం అండ్ అట్లనే హవాలా ద్వారా డబ్బులు దుబాయ్కి ఎట్లా పంపించి ఇక్కడ భూములు దుబాయ్ లో ఉన్న వాళ్ళకి ఎట్లా అమ్మిండ్రు సో అమ్మి ఎంత కట్ట పెట్టిండ్రు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఎన్ని కోట్ల లక్షల కోట్లు ఇక మీరు చెప్తే నమ్మరండి లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఈ రోజున బిఆర్ఎస్ పార్టీ పెద్దల దగ్గర లక్ష కోట్ల రూపాయల కన్నా లక్షలు అంటే ఇక తక్కువ నేను చెప్పేది అట్లా సంపాదించారు ఈ హవాలా ద్వారా ఎట్లా నడిచినాయి ట్రాన్సాక్షన్స్ అసలు నన్ను అడిగితే గిడితే కవితను కాదు కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయాలి ఈ కేటీఆర్ చేయాలి ఎందుకు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మస్తు జరిగినాయి కాబట్టి ఏవి ఏ కంపెనీలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఈయన తీసుకొచ్చినటువంటి ఐటీ కంపెనీల కేటీఆర్కి షేర్ ఉందా లేదా వేల కోట్లు వందల కోట్లు విలువలు చేసే భూములు పుక్కట్లనే ఈయన సన్నిహితుల ఫ్రెండ్స్ ఒక ఐటీ కంపెనీ ఆ ఐటీ కంపెనీ ఈ ఐటీ కంపెనీకి పిలిచి ల్యాండ్ ఇచ్చేసేలా ల్యాండ్ రాసిచ్చిండు ఈయన ల్యాండ్ రాసిస్తే వాళ్ళేమో షేర్ల బాండ్ రాసిచ్చిండ్రు ఈయనేమో ల్యాండ్ రాసిచ్చుడు ఆయనేమో షేర్ల బాండ్ రాసిచ్చుడు ఈ కత్తలేంది ఇవన్నీ కూడా మిస్టర్ కేటీఆర్ అడిగితే ఇక నువ్వు ఆగమాగమైతావు గదేందో కానీ ఆ పెద్ద శాటిలైట్ ఛానల్లా మా ఎందుకో ఆ జర్నలిస్ట్ అడగడు మిమ్మల్ని ఇవన్నీ ఎందుకని కూడా అర్థం కాదు అంటే ముందే పేపర్ ప్రిపేర్ చేసుకుంటారా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటారా ఏం చేసుకుంటారో తెలియదు కానీ ఇవన్నీ కూడా అడిగారు అక్కడికి అక్కడ కూడా కూర్చొని మళ్ళీ మా యూట్యూబ్ డప్పే కొట్టును ఇంకా కూడా యూట్యూబ్ వల్లనే ఓడిపోయినాం యూట్యూబ్ వల్లనే ఓడిపోయినాం అంటావు కానీ నువ్వు చేసే తప్పుల వల్ల ఓడిపోయినా మాత్రం ఒప్పుకో మనసు ఒప్పుకోదు అంటే నేను ఇప్పుడు అడుగుతున్నా ఈ లీగల్ నోటీసులు ఇవన్నీ పక్కన పెడదాం ఓకే ఎట్లాగో మేమేసే ఎంక్వైరీలు మేము వేస్తున్నాం అన్ని వెనకాల వెనకాలు జరుగుతున్నాయి మీరేం టెన్షన్ పడకండి నేను చెప్పేది ఏంటంటే కేటీఆర్కి దమ్ముంటే ఉంటే ఒక ఆడపిల్లగా అడుగుతున్నా కేటీఆర్కి దమ్ముంటే నా ఛానల్లోకి వచ్చి నా మార్నింగ్ న్యూస్కి రమ్మను మార్నింగ్ న్యూస్ వద్దు పోనీ ఈవినింగ్ డిబేట్ పెట్టుకుందాం మార్నింగ్ డిబేట్ పెట్టుకుందాం సరే డిబేట్లు కూడా వద్దండి ఒక ఇంటర్వ్యూ ఇమ్మనండి ఈయన కంపెనీల గురించి ఈయన ఆస్తుల గురించి ఇవన్నిటి గురించి నిజాలు ఉన్నాయా వాస్తవాలు ఎంత అనేది ఒక ఇంటర్వ్యూ ఇమ్మనండి సో సెక్రటేరియట్లా జయేష్ రంజన్తో మూడు వందల కోట్ల కంప్యూటర్లు కూడా మార్చినటువంటి ది గ్రేట్ ది గ్రేటెస్ట్ మిస్టర్ కేటీఆర్ మూడు వందల కోట్లు డమ్మీ కంప్యూటర్లో పెట్టి దాని మమ్మీ కంప్యూటర్లు తెచ్చినామని చెప్పి ఎంత మూడు వందల కోట్ల స్కామ్ చేసిండు సెక్రటేరియట్లో ఓన్లీ ఈ ని అడ్డు పెట్టుకొని గవర్నమెంట్ అని కాదు గవర్నెన్స్ని అడ్డు పెట్టుకొని సో ఈ వస్తువులలో పీస్ రూపాయి అయితే పది రూపాయలు అని చెప్పుడు ఇవన్నీ కూడా చేసిందా లేదా ఓకే ఇక్కడ కూర్చొని ఈ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఏదో పోయి మీకు అనుకూలంగా ఉన్న రెండు మూడు ఛానళ్ళ మీద కూర్చొని ఇట్లా ఇట్లా కాలర్ దగ్గర మాట్లాడడం కాదు ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ని పొద్దున్న లేస్తే మీరు తలుచుకుంటున్నారో మా ఛానల్కి వచ్చేయండి మేము అడుగుతాం ఇవ్వండి ఇంటర్వ్యూ మీకు నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా దమ్ము ఉంటే మీకు నిజంగా మాకు ఆన్సర్ చెప్పగలిగే ఏమంటారు చెప్పగలిగే తెలివితేటలే ఉంటాయి ఒకవేళ మీరు ఇచ్చినటువంటి డిస్కషన్స్ మేము ఓకే అనుకుంటే డెఫినెట్ గా మేమే తప్పైంది కేటీఆర్ అని చెప్తాం నువ్వు ప్రూవ్ చేసుకో ఫోనిక్స్ ఫినిక్స్ కంపెనీలు లేవా హవాల ద్వారా ట్రాన్సాక్షన్లు చేయలేదా మరి డ్రగ్స్ వెనకాల ఎవరు ఉన్నారు ఏం కథ ఈ ఫోన్ ట్యాపింగ్లో సంగతి ఏంది ఆ మీరు చెప్పింది గోరంతా వీళ్ళు చేసింది కోండ అంతా అంటే వాళ్ళకి వాళ్ళ మీకు మీకేం సంబంధం లేదా ఆడపిల్లల్ని కూడా నలభై మందిని అడ్డు పెట్టుకొని కానిస్టేబుల్ కూడా నలభై మంది ఆడవాళ్ళని వణికిచ్చిండంటే ఇక ఆ పాప ఊరికే పోతాది అసలు పోదు సో నేను చెప్పేది ఏంటంటే మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే మీకు నిజంగా ధైర్యం అనేది ఉంటే మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే యూట్యూబ్ యూట్యూబ్ అని చెప్పే ఆడి నేను కూర్చొని మొత్తుకోవడం కాదు ఇక్కడ మా ప్లాట్ఫామ్కి వచ్చి మొత్కో మా ప్లాట్ఫామ్ లో ఇంటర్వ్యూ ఇవ్వండి ఖచ్చితంగా నేను రెడీగా ఉన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి సో డెఫినెట్గా మేము అడిగే క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పండి ముందే స్క్రిప్ట్ పెట్టుకొని ఒక పేపర్ పెట్టుకొని ఇవన్నీ చూపించి అదేదో ఆయన అడుగుడు మీరేమో చెప్పుడు కాకుండా సో డెఫినెట్గా ఇవన్నీ మేము అడుగుతాం మీ ఆస్తుల వివరాలు అడుగుతాం మీరు ఎలక్షన్ కమిషన్ల మీ ఆస్తుల వివరాలు ఎంత పెట్టిండ్రు మీకున్న ఆస్తి ఎంత అసలు నాకు అర్థంగా అడుగుతా జన్వాడ ఫామ్ హౌస్ కాస్టే చాలా ఎక్కువ ఈయన పెట్టిన అఫిడేవిట్కి ఆ జన్వాడ ఫామ్ హౌస్కి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా సంబంధం ఉందా ఇటువంటి ఫామ్ హౌస్ గెస్ట్ లు అబో రెండు మూడు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు ఉంటాయి ఈయనకి ఓన్లీ కేటీఆర్ సంగతి సంగతి చెప్తాం మనం సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి త్వరలో కేటీఆర్ గారు ఫోన్ చేయండి ఇగో నా ఫోన్ ఎప్పుడు నాతోటే ఉంటుంది నా నెంబర్ కూడా మీకు తెలిసే ఉంటుంది నాకు తెలుసు ఎందుకంటే అప్పుడు కూడా మంచిగా ట్యాప్ అయింది నా ఫోన్ బాగా ట్యాప్ అయింది కానీ సో నెంబర్ కూడా తెలుసు సో దయచేసి ఫోన్ చేయండి అందుబాటులో ఉంటాం ఎక్కడున్నా చెలమ నడు ఒక ఇంటర్వ్యూ తీసుకో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి మీరు ఒక్క మాట చెప్పండి డెఫినెట్గా మా కెమెరాలను తీసుకొని మీరు ఏడుంటాడుకి వస్తాం లేదా మీనన్నా మా ఆఫీస్కి రండి ఇడ ఊసా పెట్టి ఒక మంచిగా రాగిజాబా గ్లాస్ నిండా ఇచ్చేసి ఇక మనం షూరు చేద్దాం ఇంటర్వ్యూ కానీ మేము అడిగిన క్వశ్చన్స్ కి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి అండ్ అట్లనే ప్రజలు అడిగినటువంటి క్వశ్చన్స్ కి కూడా మీరు సమాధానం చెప్పాలి మరి వీటి అన్నటువంటి ప్రజలతో చిచ్చాటు పెట్టండి ప్రజల కాల్ స్లిప్ చేయండి సో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి అప్పుడు అప్పుడు నేను అంటా ఇక కేటీఆర్ తోపు కేటీఆర్ మించినోడు వాళ్ళు లేడని చెప్పి నేను ఒప్పుకుంటాను